नमस्ते गाइस, वेलकम टू माय चैनल सौजन्या कृपेपी। इदेंटंटे कार गुरिंचि, ఈ రోజు నేను ఒక ఆర్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇదేంటంటే మా ఆయన నిన్నే షూ కొనుక్కున్నారు, దాని డబ్బా అన్నమాట. అయితే మా ఇంట్లో కొన్ని టప్పర్ వేర్ ఉన్నాయి, దీనికి ఇట్లా క్యాప్స్ అన్నీ పోయినాయి ఫ్రెండ్స్. ఇంక ఇది వేస్ట్, లీక్ అయిపోతుంది కదా. ఈ రెండింటికైతే అసలు క్యాప్సే లేవు, దీనికి కూడా క్యాప్ లేదు. ఇది కొంచెం పాడైపోయింది, ఇది ఆఫీస్కి తీసుకెళ్ళడానికి బాగుండదు. ఏమో ఎప్పీ నూడిల్స్కి ఫ్రీ ఇచ్చారు, ఇది ఒక బాక్స్ వేస్ట్గా ఉంది. అందుకని ఈరోజు నేను ఒక ఆర్ట్ తయారు చేయబోతున్నాను. కిచెన్లో స్పూన్స్ అవి పెట్టుకోవడానికి స్టాండ్ పడిపోతున్నాయి, ఫోర్క్స్ స్పూన్స్ అన్నీ మిక్స్ అయిపోతున్నాయి. అందుకనేసి ఈరోజు నేను ఒక ఐడియా చేయబోతున్నాను. ఇవి వచ్చేసి కలర్స్. ఇప్పుడు దీన్ని నేను కట్ చేసుకుంటాను వెరీ సీజర్. ఓకే, ఇప్పుడు కట్ చేసేస్తా, పాస్లో పెట్టు. ఇలా కట్ చేసుకోవాలి కదా. సేమ్ ఇంకొక పీస్ కూడా కట్ చేసుకుందాం. ఈ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ రెండు జాయిన్ చేసేసుకుందాం, గంబూసే అంటించేసి కరెక్ట్ సైజు సరిపోయేలాగా పెట్టుకొని ఇంతవరకు మళ్ళీ కట్ చేసేసుకోవాలి. కట్ చేసేస్తాను నేను. పెన్ ఇస్తావా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇది తీసుకొని ఇది పెట్టేసి లైన్ గీసుకుంటానా, అప్పుడైతే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసేస్తా. మాట్లాడు, మా వాడి గొంతు వినిపిస్తుంది. వాళ్ళు పెట్టచ్చా కింది అంటుకోవడానికి? అయ్యా నాయ
చూడండి గాయ్స్, స్పూన్స్ ఇక్కడ పెడతా, ఫోర్క్స్ ఇక్కడ పెడదా, కట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. టూ వాల్ హుక్స్ తెచ్చేసి ఇక్కడ పెట్టేశాను నేను. ఇలాంటి చిన్న బుట్టలు దొరుకుతాయి మనకి బయట, సూపర్ మార్కెట్ కాదు, ఏ మార్కెట్ అది, ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతాయి అన్నమాట. అవి తెచ్చేసుకొని ఇలా పెట్టేసుకోండి. 20 రూపీస్ 10 రూపీస్ 20 or 15 రూపీస్ ఉంటాయి, బాగున్నాయి కదా. ఇట్లా నేను దీనిలో స్టిక్కర్స్ ఇవన్నీ పెట్టేశాను. ఇలా పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో నేను కూమ్స్ పెట్టేస్తా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బాగుంది కదా, చాలా నీట్గా ఉంది కదా. కింద పెట్టుకుంటే మెస్సీ మెస్సీగా లేకుండా బాగుంటుంది. ఇక్కడ కూడా నీట్గా ఉంది కదా. ఇక్కడ చూడండి, మా డ్రెస్సింగ్ టేబుల్ ఎప్పుడుదో చాలా ఓల్డ్ది, 15-16 ఇయర్స్ అయిపోయింది. అయితే ఇదంతా కొంచెం పాతగా అయిపోయింది అనమాట. నేను దీనికి అంతా కలరింగ్ వేశాను, ఇలా కలరింగ్ వేసేసా, బాగుంది కదూ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి దివాళీ అప్పుడు స్వీట్స్ ఇస్తూ ఉంటారు కదా మన ఫ్రెండ్స్, ఇలాంటి బాక్సులలో ఇస్తుంటారు ఆఫీసులలో కానీ అలా. ఇక్కడ నేనేం చేశానంటే దీంట్లో బ్యాంగిల్స్ అన్నీ వేసి నీట్గా పెట్టేశాను. ఇవన్నీ 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్, ఇవి ముత్యాలు బ్యాంగిల్స్. ఇంకొక బాక్స్లో వచ్చేసి దీంట్లో అన్నీ మెటల్ బ్యాంగిల్స్, ఇవి మా అమ్మాయివి నావి మెటల్ బ్యాంగిల్స్ ఇలా పెట్టానన్నమాట. ఇది మా ఫ్యామిలీ ఫోటో, బాగుంది కదా. ఇలా పెట్టేసుకొని బీరువాలో పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. మట్టి గాజులన్నీ ఇంకా నేను ఇలా వేసి పెట్టాను ఫ్రెండ్స్, బాగున్నాయి కదా. ఇలా పెట్టేసుకొని మనం చక్కగా బీరువాలో పెట్టుకుంటే మన బీరువా చూడడానికి కూడా అందంగా, ఇప్పుడు చూడండి నీట్గా ఉంది బీరువా అనేది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీంట్లో ఈ సామాన్లు ఎలా అంటే అలా ఉన్నాయి, క్లిప్స్ ఇవన్నీ. ఇప్పుడు మనం నీట్గా ఈ బౌల్లోకి సర్దేసుకున్నాం. ఇట్లా నీట్గా రబ్బర్ బ్యాండ్స్ ఒక దాంట్లో ఒక బాక్స్లో, క్లిప్స్ ఒక బాక్స్లో పెట్టుకుంటే బాగుంటుంది. మా జీవన్ చిన్నప్పుడు ఫోటో దొరికింది. మా జీవన్ చూడండి ఎంత చిన్నగా ఉన్నాడు. ఇక్కడ ఆల్రెడీ నేను ఇవి ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను. ఎప్పుడు బెంగళూరులో ఉన్నప్పుడు కొనుక్కున్నాయి, ఇవి బాగున్నాయి కదా బుట్టలు. ఈ బుట్టలలో క్లిప్స్, దీంట్లో కొన్ని మెడిసిన్స్, ఇది వచ్చిన వాచ్, ఇలా కొన్ని పెట్టేసుకున్నాను. ఇట్లా దీంట్లో నీట్గా పెట్టేసుకుంటే మనకి చూడడానికి కూడా అందంగా ఉంటుంది కదా. ఇలా క్లోజ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి నీట్గా వస్తుంది కదా, బాగుంది. ఇలా వేస్ట్ మెటీరియల్ వేస్ట్గా పడేయకుండా ఇలా నీట్గా సర్దుకుంటే బాగుంటుంది. మనకు సేఫ్టీ పిన్స్ ఇలా ఒక డబ్బాలో వేసి పెట్టుకోండి ఫ్రెండ్స్, మనకు కావాల్సినప్పుడు ఈజీగా తీసుకోవచ్చు, బాగుంటుంది. అలానే యూ పిన్స్, నేను ఎప్పుడైనా వీడియోలు స్కిట్స్ చేసినప్పుడు నేను విగ్గు పెట్టుకుంటాను కదా, నాకు యూ పిన్స్ కావాలి, దానికోసం యూ పిన్స్. అప్పుడు టక్కుని తీసుకొని పెట్టుకుంటాను అన్నమాట. అయితే ఈ బౌల్కి కూడా క్యాప్ లేదన్నమాట. మా హస్బెండ్ ఆఫీస్కి తీసుకెళ్ళినప్పుడు ఎలక కొరికేసింది, ఇక్కడ క్యాప్ మొత్తం తినేసింది. అయితే ఇది నేను ఏం చేశాను, దీంట్లో జెండు బామ్, టూత్ పీక్స్ ఇవన్నీ పెట్టేశాను. ఇక్కడ నీట్గా ఉంటుంది సాయి బాల్. ఇంకొక వేస్ట్ కప్ ఉంది, ఆల్రెడీ మా అమ్మాయి దీంట్లో నెయిల్ పాలిష్లన్నీ పెట్టుకునింది, ఊడిపోయిన హెయిర్ కూడా పెట్టింది. ఈ హెయిర్ని మేము హెయిర్ కూడా వేస్ట్ చేయం తెలుసా, మా లక్ష్మికి ఇస్తాము.
చాలా ఎత్తిపెట్టిన తర్వాత అప్పుడు మా లక్ష్మి ఏదైనా బౌల్ కానీ లేదంటే వాళ్ళు మనీ కానీ ఇస్తారు, అది తీసుకుంటుంది. ఇలాంటి చిన్న చిన్న డబ్బాలు ఉంటే మనకు బాగా యూజ్ అవుతాయి, ఏమన్నా వేసి పెట్టుకోవచ్చు. మొన్న లాస్ట్ మంత్ హెయిర్ చాలా ఇచ్చాము, ఇంత హెయిర్ 200 రూపీస్ ఇచ్చారు మా లక్ష్మికి. బాగుంది కదా ఆర్ట్. ఇది మా అమ్మాయి వేసింది. ఇదేంటంటే ప్యాడ్ లాంటిది, కొంచెం హెవీగా ఉంటుందన్నమాట వెయిట్, వుడ్ది. అయితే దీని మీద మా అమ్మాయి పెయింటింగ్ వేసింది. ఇలా పెట్టుకోవచ్చు, షోగా ఉంటుంది, బాగుంటుంది. ఇది ఇంకా ఆల్రెడీ మీరు చూసేశారు, ఇదంతా వేస్ట్ క్లాత్తో నేను ఇలా చేశాను అన్నమాట. ఇది ప్రింటర్ పైన వేశాను, ఇది పెద్దది చేసి ఇక్కడ ఫ్రీ ఇదేంటి కూలర్ మీద వేశాను అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ ఆఫీస్ నుంచి రాగానే మాస్క్ ఎక్కడంటే అక్కడ వేస్తూ ఉంటాడు, అందుకని ఇక్కడ తగిలిచ్చేసాను. ఇక్కడ వాల్ హుక్స్ పెట్టినా సరే ఆయన కిందే వేసి వెళ్ళారు చూడండి. ఇక్కడ ఒక పెన్ ఇలాంటిది డిమార్ట్లో చాలా దొరుకుతాయి, దీంట్లో పెన్స్ పెట్టుకున్నాను. ఎప్పుడైనా సడన్గా కావాలన్నప్పుడు టక్కు తీసుకోవచ్చు. అంతే, ఇంకా ఇవి ఉన్నాయి, వీటితో ఏదైనా ఆర్ట్ చేయాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మన దగ్గర రైస్ బ్యాగ్ ఉంటుంది కదా, ఆ రైస్ బ్యాగ్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నారనుకోటి రౌండ్గా, ఏ షేప్ మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్. దాంట్లో ఇలా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ క్లీన్ చేసుకున్నప్పుడు ఇలా ఆరబెట్టుకోవచ్చు, బాగుంది కదా. ఇంకా ఇక్కడ బ్యాగ్స్ చూస్తున్నారా, ఈ బ్యాగ్స్, ఇది నాది నైటీ క్లాత్. ఇది వేస్ట్గా ఉందనేసి, అంటే పాతది అయిపోయింది అనేసి నేను దీంతో బ్యాగ్ కుట్టాను అన్నమాట. బాగుంది కదా, చిన్న బ్యాగ్ ఒకటి, పెద్ద బ్యాగ్ ఒకటి. దీంట్లో కూడా రైస్ బ్యాగ్ ఉంటుంది, రైస్ బ్యాగ్తోనే లోపల రైస్ బ్యాగ్ పెట్టేసి కుట్టాను. స్టిఫ్గా ఉంటుంది రైస్ బ్యాగ్ పెడితే, బాగుంటుంది. ఎక్కడికల్లా మనం సడన్గా చిన్న షాపింగ్కి వెళ్ళాలనుకుంటే టక్కున తీసుకొని వెళ్ళచ్చు. ఇది చూసారా, ఇది మా హస్బెండ్కి దివాళీకి గిఫ్ట్లు. మా హస్బెండ్కి దివాళీకి చాలా గిఫ్ట్స్ వస్తాయన్నమాట, స్వీట్స్, దీంట్లో ఏవో పూజ అవి ఏవో గిఫ్ట్లు వచ్చాయి. అయితే నేను అది ఇలా రీయూస్ చేసుకుంటున్నాను అన్నమాట. దీంట్లో హనీ, చాట్ మసాలా, ఇది కూడా చాట్ మసాలానే దీంట్లో పెట్టుకున్నాను అన్నమాట. ఇలా పెట్టి ఫ్రిడ్జ్ మీద పెట్టుకుంటే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. నేను ఏది వేస్ట్ చేయలేదు ఫ్రెండ్స్, అన్నీ జాగ్రత్తగా ఎత్తిపెట్టాను. ఇక్కడ ఒకటి పైన చూస్తున్నారా, దిస్ వన్, ఇది కూడా నా ఆర్టే. నేను ఎప్పుడో యూట్యూబ్ స్టార్ట్ చేయకముందే ఈ ఆర్ట్ చేశానన్నమాట. మనం బిర్యానీ అవి తిన్నప్పుడు మనకి బౌల్స్ ఇస్తారు కదా, ఆ బౌల్స్ పడేయకుండా ఇలా చేశాను, చూపిస్తూ ఉండండి. ఇలా బాగుందా. ఇంకా ఇది వచ్చి చాలా వీడియోస్లో చూసి ఉంటారు మీరు, లిక్విడ్ సర్ఫెక్సెల్ లిక్విడ్ బాక్స్. ఇలా దీంట్లో కవర్స్ అన్నీ పెట్టుకుంటాను అన్నమాట, కవర్స్ స్టోరేజ్ బాక్స్. ఇక్కడ చూస్తున్నారా, ఇంకా వేస్ట్ది పెయింట్ డబ్బా ఉంది, దీంతో కూడా ఏదో ఒక ఆర్ట్ చేస్తాను. ఈ లైజాల్ దాంతో కూడా ఏదో ఒక ఆర్ట్ చేయాలి, అందుకని అలానే భద్రంగా దాచిపెట్టా. అంతే ఫ్రెండ్స్, ఈరోజుకి చాలా అయిపోయింది అనుకుంటా. అంతకుముందు పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు బోర్ కొట్టేది, అందుకని ఇలా ఆర్ట్ అన్నీ చేసేదాన్ని. ఇవంటే ఇప్పుడు రీసెంట్గా చేశాను, ఇప్పుడు టైమే ఉండట్లేదు. ఎంతసేపు వండుకోవడం తినడం వండుకోవడం తినడం ఇదే సరిపోతుంది కదా ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.